హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పీ ఈ వీడియోలో నైన్టీన్త్ ఏప్రిల్ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం ఈ రోజు మార్కెట్ ట్వంటీ టూ థౌజండ్ దగ్గర క్లోజ్ అయింది అఫీషియల్ క్లోజింగ్ యాక్చువల్గా ట్వంటీ టూ టెన్ ఆ ప్రాంతంలో క్లోజ్ అయింది మనం త్రీ థర్టీ అప్పుడు చూస్తే అయితే ఒకటి ఇక్కడ మనం నిన్న అనుకున్న లెవెల్స్ లో కీ లెవెల్ కొంచెం మారింది ట్వంటీ టూ ఫోర్ ట్వంటీ ఫైవ్ లెవెల్ సో మనం నిన్న వీడియోలో కూడా అనుకున్నాం కీ లెవెల్ కన్నా కింద ఉన్నంత వరకు కూడా ఇలాంటి ర్యాలీస్ అన్ని కూడా మనకి ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ సో నిన్న మనం అనుకున్నాం ట్వంటీ టూ జీరో ట్వంటీ టూ జీరో ఎయిట్ ఫోర్ మనకి సపోర్ట్ లెవెల్ అని కాకపోతే అక్కడ సపోర్ట్ తీసుకోలేదు అక్కడ నుంచి పైకి వెళ్ళిన తర్వాత మాత్రం ఫాల్ అయింది సో మార్నింగ్ ఓపెనింగ్ ఓపెనింగ్ పైనే ఓపెన్ అయింది కానీ అది ఫర్దర్ గా అప్ సైడ్ కి వెళ్ళిన తర్వాత మన రెసిస్టెన్స్ లెవెల్స్ ట్వంటీ టూ వన్ ఎయిటీ ఫైవ్ దాని తర్వాత ట్వంటీ టూ టూ సెవెంటీ ఫోర్ ఇవి రెండు మనకి రెసిస్టెన్స్ అనుకున్నాం సో అప్పర్ లెవెల్ లో ట్వంటీ టూ టూ సెవెంటీ ఫోర్ ట్వంటీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ వచ్చిన నుంచి ఫాల్ స్టార్ట్ అయింది ఈ ఫాల్ షార్ప్ గా అయింది మనకి మధ్యాహ్నం వరకు పర్వాలేదు అనిపించింది కానీ తర్వాత వన్ థర్టీ తర్వాత షార్ప్ ఫాల్ వచ్చింది అది కంటిన్యూస్గా డే ఆ తర్వాత నుంచి ఫాల్లోనే ఉంది సో క్లోజింగ్ మాత్రం ఈ లెవెల్ని కూడా బ్రేక్ చేసింది ట్వంటీ టూ జీరో ఎయిటీ ఫైవ్ ని కూడా సో ఇప్పుడు మనకి ఒకటి ఫైనల్ లెవెల్ ఇది ట్వంటీ వన్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ సో ఇది రీట్రేస్మెంట్ లెవెల్ సో సెవెంటీ ఎయిట్ సిక్స్ పర్సెంట్ రీట్రేస్మెంట్ లెవెల్ ప్రీవియస్ ఎంటైర్ ర్యాలీకి సో ఇది సపోర్ట్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అయితే ఒక్కవేళ దీనికన్నా కింద ఓపెన్ అయ్యి ఫర్దర్ గా డౌన్ అయితే మాత్రం ట్వంటీ వన్ ఎయిట్ హండ్రెడ్ నుంచి ట్వంటీ వన్ సెవెన్ హండ్రెడ్ మధ్యలో కొంత టెక్నికల్ గా సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంది సో మన ఆప్షన్ డేటా ప్రకారం చూసినా గానీ ఈ లెవెల్స్ కొంత టెక్నికల్ గా సపోర్ట్ ఉన్నాయి మనకి సో ఈ లెవెల్స్ దగ్గర కొంత బౌన్స్ అయ్యే అవకాశం ఉంది సో ఇక్కడ మాత్రం మనం షార్టింగ్ కోసం ప్లాన్ చేయొద్దు మన షార్ట్స్ ని ప్రాఫిట్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి మంచి ఏరియా అనుకోవచ్చు ఇది నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఓవరాల్ గా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లో కూడా లో హై ఓలటైల్ ఉండింది సో బ్యాంక్ నిఫ్టీ కూడా హైర్ లెవెల్లో మనం నిన్ను అనుకున్న లెవెల్ ఫార్టీ సెవెన్ సిక్స్ ఎయిటీ ఆర్ సెవెన్ అంటే దగ్గర రెసిస్టెన్స్ ఉందని సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఫాల్ స్టార్ట్ అయింది క్లోజింగ్ ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది ఒకటి ఫార్టీ సెవెన్ జీరో థర్టీ ఎయిట్ ఇది మంత్లీ పి ఓట్ లెవెల్ అండ్ ఆల్సో ఫిఫ్టీ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ సో ఇది మనకి టెక్నికల్ గా కొంత సపోర్ట్ ఉన్న లెవెల్ ఇది ఒకవేళ ఈ లెవెల్ ఫెయిల్ అయితే మాత్రం ఇక్కడ నుంచి షార్ప్ ఫాల్ ఉండొచ్చు ఫార్టీ సిక్స్ సిక్స్ హండ్రెడ్ నుంచి ఫార్టీ సిక్స్ ఫైవ్ ఫైవ్ జీరో ఇది కొంత టెక్నికల్ గా సపోర్ట్ ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఈ ఎంటైర్ ర్యాలీకి ఇది లోయెస్ట్ పాయింట్ ఇది సో ఇది ఫెయిల్ అయితే మాత్రం షార్ప్ ఫాల్ ఉంటుంది ఇది కొంచెం మనం జాగ్రత్తగా గమనించాలి ఫార్టీ సిక్స్ ఫైవ్ ఫిఫ్టీ సో ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్ ఫార్టీ సిక్స్ ఫైవ్ ఫిఫ్టీని బ్రేక్ చేయకపోవచ్చు అనుకోవచ్చు మనం రేపటికి బట్ మార్కెట్లో ఏదైనా జరగచ్చు ఇది బ్రేక్ చేస్తే మాత్రం ఇక్కడ నుంచి ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ స్ట్రైట్ అవే ఫాల్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి సో ఒకటి లెవెల్స్ దృష్టిలో పెట్టుకుని మనం ట్రేడ్ చేయొచ్చు అయితే కీ లెవెల్ ఫార్టీ ఎయిట్ టూ సిక్స్టీ ఈ లెవెల్ కన్నా కింద ఉన్నంత వరకు కూడా ఏదైనా ర్యాలీస్ వస్తే అవి మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు లోయర్ లెవెల్లో ఎక్కడైతే టెక్నికల్ గా మన సపోర్ట్ పాయింట్స్ అనుకుంటున్నామో అక్కడ మన షార్ట్స్ ని ప్రాఫిట్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు ఇట్లా సింపుల్ ట్రేడ్స్ ప్లాన్ తయారు చేసి ట్రేడ్ చేసుకోవచ్చు మనం ఎప్పుడు కూడా మన లెవెల్స్ ఏదైతే ఉంటాయో మన ఆ లెవెల్స్ దగ్గర మనం ట్రేడ్ చేస్తే మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు సో ఈ లెవెల్స్ డ్రా చేసుకోవటం ఎలా ఏంటి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏ లెవెల్స్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది తర్వాత ప్యూర్ లెవెల్స్ కి ఎలాంటి ఇంపార్టెంట్ ఉంటుంది మూవింగ్ యావరేజ్ కి ఎలాంటి ఇంపార్టెంట్ ఉంటుంది క్యాండిస్టిక్ ప్యాటర్న్స్ ఏంటి ఏ టైం ఫ్రేమ్ చార్ట్స్ చూడాలి ఇవన్నీ నేర్చుకోవడానికి హండ్రెడ్ డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకు యూస్ఫుల్ గా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కానీ ట్వంటీ సెకండ్ ఏప్రిల్ నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు మనం రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం ఈ స్టాక్ వచ్చే టెక్ మహేంద్ర టెక్ మహీంద్ర లో కంటిన్యూ అవుతుంది ఓవరాల్ గా ఐటీ ప్యాక్ లో వీక్నెస్ కంటిన్యూ అవుతుంది సో ఈ రోజు కూడా మార్నింగ్ కొంచెం పాజిటివ్ మూమెంటం ఇచ్చినా గానీ ఐటీ ప్యాక్ లో తర్వాత ఐటీ స్టాక్స్ లో కూడా కొంత సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది ఇంకొకటి ఈ రోజు ఇన్ఫోసిస్ రిజల్ట్ ఉంది సో రిజల్ట్ బట్టి రేపు ఐటీ ప్యాక్ లో కొంచెం యాక్షన్ హెవీగా ఉండొచ్చు సో ఒకవేళ వీక్నెస్ ఉంటే మాత్రం రేపు ఐటీ వీక్నెస్ ఉంటే దీంట్లో ఒక మంచి షార్టింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేయొచ్చు సో ఇప్పుడు లెవెన్ సెవెంటీ నైన్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఇంట్రాడేలో ఏదైనా పుల్ బ్యాక్ ఇచ్చి ఈ రేపటి పివోట్ లెవెల్ చేస్తే మేబీ లెవెన్ ఆర్ లెవెన్ నైన్టీ ఫైవ్ లెవెల్స్ వస్తే మాత్రం దీంట్లో ఒక షార్టింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు ఒక ఫిఫ్టీన్ టు టువెంటీ రూపీస్ లాస్ పెట్టుకుని లోయర్ లెవెల్లో లెవెన్ ఫిఫ్టీ దాని తర్వాత లెవెన్ ట్వంటీ ఫైవ్ ఆ రెండు లెవెల్స్ టెక్నికల్ సపోర్ట్ లెవెల్స్ అక్కడికి వచ్చినప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఇది టెక్ మహీంద్ర నెక్స్ట్ విప్రో విప్రో కూడా వీక్నెస్ కంటిన్యూ అవుతుంది సో ఈ రోజు కూడా బ్యారీష్నెసే చూసాం ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది దీనికి టెక్నికల్ గా ఒక చిన్న సపోర్ట్ ఉంది ఫోర్ ఫోర్ జీరో ఒకటి ఏంటి అంటే ఒకటి టెక్నికల్ సపోర్టు దాంతోపాటు ఇక్కడే ఇదే లెవెల్ దగ్గర టూ హండ్రెడ్ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ సో ఈ లెవెల్ ని మనం కొంచెం జాగ్రత్తగా గమనించాలి సో జస్ట్ షార్ట్ డే కోసం దీంట్లో ప్లాన్ చేసుకోవచ్చు వన్స్ ఫోర్ ఫార్టీని బ్రేక్ చేసి దానికన్నా కిందకు వస్తే మాత్రం షార్ట్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు ఫోర్ ట్వంటీ ఫైవ్ దగ్గర మన ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి ఇక్కడ ఒక డిమాండ్ ఏరియా ఉంది ఫోర్ ట్వంటీ సెవెన్ ఆర్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ థర్టీ లెవెల్స్ దగ్గర ఇక్కడికి వచ్చినప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి లేదు అంటే ప్రైస్ ఇక్కడికి వచ్చిన దాకా వెయిట్ చేసి ఇక్కడ బౌన్స్ అయితే ప్రైస్ ఇలా డ్రాప్ అయిన తర్వాత ఈ లెవెల్ దగ్గర నుంచి ఇట్లా బౌన్స్ కావాలి ఈ బౌన్స్ అయ్యే క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ అయ్యి ఉండాలి అలాంటప్పుడు దీంట్లో ఒక కౌంటర్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు జనరల్ గా మనం ట్రేడింగ్ చేసేటప్పుడు ఏదైతే కౌంటర్ ట్రేడ్ ఎంట్రీస్ ఉంటాయో వాటిని మన రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి ప్రీవియస్ సప్లైని బ్రేక్ చేసిన ఆ బ్రేక్ చేసిన పాయింట్స్ కావచ్చు లేదా మూవింగ్ యావరేజెస్ కావచ్చు ఏదైతే ఒక ఇంపార్టెంట్ లెవెల్స్ ఉంటాయో ఆ లెవెల్ దగ్గర మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్లాన్ చేయాలి ఇప్పుడు మనకి టీ లైన్ అనుకుంటాం ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టీ లైన్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ దగ్గర మన ఒకవేళ రివర్సల్ వస్తే ఫోర్ సిక్స్టీ మనకి ప్రాఫిట్ బుకింగ్ ఏరియా లాగా తీసుకోవాలి సో లాస్ స్ట్రిక్ట్ గా ఫైవ్ టు సిక్స్ రూపీస్ కన్నా ఎక్కువ స్టాప్లాస్ పెట్టద్దు ఈ స్టాక్ లో సో చిన్న లాస్ తోని ఒక షార్ట్ టర్మ్ కోసం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు ఐదర్ వే పుల్ బ్యాక్ ఇస్తే సెల్లింగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు లేదా లోయర్ లెవెల్లో ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి బౌన్స్ అయితే ఒక బై ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు స్టాక్ ని మానిటర్ చేస్తూ మూమెంట్ బట్టి మనం ట్రేడ్ చేసుకోవాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Please like, subscribe and share our videos.